మీద మజ్జిగా పుట్టడమే తప్పు, అందులోనూ మా నాన్నకి కొడుకుగా పుట్టడం ఇంకా పెద్ద తప్పు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అనుకుంటూ లైఫ్లో ఫస్ట్ టైం అంత తాగినందుకు ఇంత అవమానించాలా? బతకరు, ఇంక నేను బతకరు, చచ్చిపోవాల్సిందే. నేను చచ్చిపో ఎవరిళ్ళు? ఇది నాది. మందు ఒరిగినప్పుడు మూసుకొని తాగేళ్ళరా, ఎదవ అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తే ఇలాగే ఉంటది. ప్రపంచంలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను తప్ప. ఏమైంది రాజా లైఫ్ లో ఫస్ట్ ఒకే ఒక్క పెగ్గు దాక, దానికే మా నాన్న. ఏమన్నాడ్రా మీ నాన్న? కొట్టాడా, తిట్టాడా? లేదు. ముందేడు పాప చెప్పరా. కోపంగా చూశాడు, అందుకే చచ్చిపోదామని వచ్చా. చూడు బ్రదర్, మందు తాగడం ఆనందం, తాగామా అని తెలియకుండా తాగడం అవసరం. అంతెందుకు, రాత్రి విడి పెళ్ళయింది, పెళ్లిలో వాళ్ళంతా విందైతే మేం మాత్రం ఫుల్ మందు. పెళ్లిలోనే మొదలెట్టేశారా భయ్యా? పెళ్లికి ముందు ఎలా స్టార్ట్ చేశారు భయ్యా? ఇప్పుడు చెప్తాను విను. వాచప్, వీడికి నా దిష్టే తగిలేటట్టుంది. రేయ్, ఇదంతా సొల్లే, ఫార్వర్డ్ చేయ్. రేయ్, ఇక్కడ నుంచి ఓకేరా? రేయ్, ఇంకో 10 నిమిషాల్లో నీ పెళ్ళి. అఫ్ కోర్స్ పందెం గుర్తుంది కదా, ఫుల్ బాటిల్ తాగి వనక్కుండా తాళి కట్టాలి. ఏంటి చూస్తున్నా? ఏంటనా? ఒరే, నేను ఎవరో తెలిసినా? పెళ్లి కూతురు మేనత్ని. ఏటి, మీరందరూ ఏం తెదవలా? మీ అందరి సంగతి అందరికి చెప్పేతను ఏటనుకుంటున్నావు? ఇది కూడా చెప్పే. ఏటి, ఈ పెళ్లి అంటే రాత్రి పెళ్లి జరగలేదా? అసలు ఏం గుర్తులేదు, అంతలా తాగేసావా? అదేంటి భయ్యా అలా వెళ్ళిపోతున్నావు? నాకు జ్ఞానోదయమైంది భయ్యా, మీలాంటి పనికి మాలేదు వల్ల బతికొండగాలి అనేది నేను ఎందుకు చావాలా అని. నేను మా ఇంటికి వెళ్తున్నా, బాయ్. పొద్దున్నే మనల్ని ఒక తిట్టేసి వెళ్ళిపోతాడురా, ఏసేనా? మనల్ని చూసి ఒకడు బ్రతికెళ్ళిపోతున్నాడురా, వదిలేద్దాం. కరెక్ట్రా మామ, మనం ఏం చేసినా చెల్లుద్దా అంతే. ఈ వైజాగ్లో మనల్ని పీకేవాడేవాడా? హలో, నమస్తే సార్, ఎల్లో క్యాబ్స్ నుంచి మాట్లాడుతున్నాను సార్. హైదరాబాద్ క్యాబ్ బుక్ చేశారు కదా సార్, మీరు ఒక్కరైనా సార్? ఫ్యామిలీతో పెడుతున్నారా? ఏ మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్, చిన్న రిక్వెస్ట్. నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయికి హైదరాబాద్లో ఇంటర్వ్యూ ఉంది సార్. తనకి ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాలేదు, బస్సులు కూడా ఆల్రెడీ ఫుల్ అయిపోయాయంట, మా క్యాబ్స్ కూడా బుక్ అయిపోయాయి. ఒకవేళ మీకు అభ్యంతరం లేకపోతే ఆ అమ్మాయిని మీ క్యాబ్ లో జాయిన్ చేద్దామని. అమ్మాయా? అవును సార్, నాకు బాగా కావాల్సిన వాళ్ళ అమ్మాయి, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ ఏదో ఉందట. మీరు ఎంతమంది సార్ వెళ్ళేది? ఒక్క నిమిషమే.
నేను ఒక్కనేనండి. పర్లేదు, అమ్మాయిని వచ్చేమనండి. థ్యాంక్ యూ సార్. హాఫ్ పేమెంట్ తనే పే చేస్తుంది. ఓకే ఓకే, పర్లేదు. ఓకే సార్, ఉంటాను. ఓకే. అది జర్నీ ఎదురుపోలరా. అది రేయ్, సెటప్ అంతా రెడీ అయిపోయిందిరా. కారు ఎక్కడం మొదలెడ్డం అంతే. రెడీనారా? రెడీ. ఒరే, మీ అందరికి ఇప్పుడు ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ రా. చెప్పరా. సడన్ గా ఇప్పుడు ఒక అమ్మాయి కాల్ చేసి చేస్తే నాతో డేటింగ్ కి వస్తారా, వాడితో హైదరాబాద్ వెళ్తారా అంటే మీలో ఎంతమంది నాతో వస్తారు, ఎంతమంది అమ్మాయితో వెళ్తారు? నాకు తెలుసురా మీ గురించి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే తెలిసిన వాళ్ళ అమ్మాయికి. అమ్మాయా? పర్లేదు, అమ్మాయిని వచ్చే మనం. అందుకే నేను అమ్మాయితో డేటింగ్ అనమాట, మీరు ఇక్కడే అనమాట. ఓకేనా? దుర్మార్గుడా, ఎంత ప్లాన్ చేశాడు రైడు. రేయ్, జస్ట్ ఇమాజిన్ రా, వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ, వన్ డే అంతా పక్కన అమ్మాయితో రా. హౌ రొమాంటిక్ ఇట్ ఈస్? రొమాంటిక్ అంటారా? రొమాంటిక్? దుర్మార్గుడా, ఎంత ప్లాన్ చేసావరా? అమ్మాయి అడగని ఫ్రెండ్స్ మీద వెళ్తారా నువ్వు? రేయ్, రొమాన్స్ చెప్తుండ్రండి పని. రేయ్, మందు నోటితో మందు నీటితో చెప్తున్నా, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావు కదరా. ఆ అమ్మాయితో ఆ జర్నీ నీకు చుక్కలు చూపిస్తుందిరా. రేయ్, రోడ్డు నాకిపోతావురా, ఇదే నా శాపం రా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హైదరాబాద్ డ్రాపింగ్ ఉందండి కదా సార్, నేను వెళ్ళనా? అది లాంగ్ జర్నీరా, పైగా ఒక అమ్మాయి కూడా ట్రావెల్ చేయబోతుంది. అందుకే సిన్సియారిటీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని కత్తి లాంటి డ్రైవర్ని పంపిస్తున్నాను. ఎవరు సార్? రెండు నెలల నుంచి క్లాస్ వస్తున్నావు, తప్ప ఇంకోటి రాదు. ఎప్పుడు డెవలప్ అవుతావు? మాస్టర్ తిడుతున్నారు. క్లాస్ టీమ్ వెళ్దా. ఎవరినో వినుంటే పొరుగు సమ్మదైపోయింది. ఫారెన్ లో అనుకున్నాను, ఇండియాలో కూడా లేడీ డ్రైవర్స్ ఉన్నారా? అయ్యి బాబోయ్ బాబోయ్, ఎక్కడున్నారు సార్ మీరు? ఇప్పుడు ఆడవాళ్ళు రాకెట్లు వేసిన ఆకాశంలో కూడా వెళ్ళిపోతున్నారండి, రోడ్డు మీద అండి సార్. యా, దట్స్ రైట్. ఇందుకే అమ్మాయి ఎక్కేది అక్కడ? వచ్చేసాం సార్. అదిగోండి అక్కడే అండి, ఆవిడే అండి. అమ్మాయి నచ్చిందా? హాయ్. హాయ్. వీడా, మై గాడ్. హే క్యాజువల్. ఇప్పుడు వీడితో ట్రావెల్ చేయాలా? నువ్వే క్యాన్సిల్ చేసుకున్నా, వెరీ ఆల్టర్నేటివ్ లేదే. మీ దారిలో ఏదైనా వేద వేషాలు వేస్తే. డీల్ చేద్దాం, కమ్ ఆన్ తేజు, బీ స్ట్రాంగ్. ఎక్స్క్యూజ్ మీ, ఆర్ యు ఓకే? యా. నైస్. వెల్, కలిసి ట్రావెల్ చేయబోతున్నాం, ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే బాగుంటుంది కదా. మొదలెట్టాడు ఎద్దవా. దిస్ ఇస్ రిషి, పుట్టింది వైజాగ్ లో, పెరిగిందంతా యుఎస్ లోనే. అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీని రన్ చేస్తున్నా. ఫ్రెండ్ మ్యారేజ్ అంటే వైజాగ్ వచ్చాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు యుఎస్. ఓ, పెళ్లి బాగా జరిగిందా? యా, దట్ వాస్ ఆసమ్. ఓ, వీడు వీడి ఇంగ్లీషు. వెల్, మీ గురించి? నా పేరు తేజస్వి, సివిల్స్ క్లియర్ చేశాను. ఐఏఎస్ ఇంటర్వ్యూకి హైదరాబాద్ వెళ్తున్నాను. ఓ, ఐఏఎస్, తేజస్వి ఐఏఎస్. ఇట్ సౌండ్స్ గుడ్ నా, బట్ వై డిడ్ యు చూస్ దట్? ఈజీ మనీ అన్నా.
It's not for money. Oh. It's for service. Oh. I would love to serve my nation. Oh, awesome. కన్ఫర్మ్ రా రిషి, ఇది పెద్ద కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయమ్మా. కూల్. ఆ డ్రైవర్ సార్, నీ పేరేంటి? బంగారి సార్. నీ గురించి చెప్పు. డ్రైవర్ గురించి ఏముంటుంది సార్? మూడే మూడు పనులు సార్, డ్రైవింగ్, డ్రైవింగ్, డ్రైవింగ్. నైస్. అయినా డ్రైవర్ గురించి ఏం తెలుసుకుంటారు సార్? కార్ గురించి తెలుసుకోండి సార్. యా. ఏంటి బంగారం ఇది? రూల్స్ లిస్ట్ సార్. కార్లో ఉండే కస్టమర్స్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేవి అన్ని అందులో ఉంటాయి సార్. సార్, అదే చాలా పని సార్. రూల్స్ పెట్టాల్సింది ఓనర్స్ కాదు, కస్టమర్స్. కస్టమర్ అంటే గాడ్ అంటారు. గాడ్కి రూల్స్ పెడతారు మీరు? కన్ఫర్మ్ వీడు బాగుపడ్డు. స్టేట్మెంట్ అత్తిరిపోయింది సార్. ఉండండి సార్, థియేటర్లో పెట్టుకుంటాను. ఎక్కడ? థియేటర్ సార్, థియేటర్. ఏం సార్, మీకు ట్విట్టర్ అకౌంట్ లేదా సార్? ఉంది. ఎంతమంది సార్ మీ ఫాలోవర్స్? ఉంటారు ఒక 200 మంది. నాకు 2000 మంది ఫాలోవర్స్ సార్. 2000 మంది? బట్ హౌ? ఏముంది సార్, కొన్ని ఫొటోస్ పెట్టా, అలా ఫాలో అయిపోతున్నారు అంతే. క్రేజీ పీపుల్ అండి. చూడండి సార్, మైకిల్ మాయ, బాలయ్య బాబాయ్, పవన్ అన్నయ్య, చాన్ చిన్న సార్. మీ ఫోన్, నా ఫోన్ ఒకటే సార్. గాడ్, ఇది ఆపిల్. 56,000. ఓకే, ఇది ఆరెంజ్ సార్. 5,000 మాత్రమే. చైనా బీజండే, ఆపిల్ అయితే ఎట్టండే, ఆరెంజ్ అయితే ఎట్టండే, చూడ్డా రెండు ఒకటే కదండే. ఈ ఫోన్ లో MP3 ఎవరు కనిపెట్టాడు బాబు? చా, ఏం చేస్తున్నారండే? అమ్మాయి బాగుంది కదా, సైడ్ కొడుతున్నా. జోక్ జర్నీలో చూసి ఉండాలి కదా, సరదాగా జోక్ చేశాను. మీరు భలే జోవియల్ సార్. పేపర్ చేసి పెట్టండి సార్. యా. కా టా లా కట్టెల కోసం కోట్లాట, కట్టెల కోసం కోట్లాట. అది చదువు. అంటే లెటర్స్ అన్ని అనలైజ్ చేసి వాటిని ఫ్రేమ్ చేసి చదవడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఫస్ట్ లైన్ చదవడానికి ఏం సేపడితే మొత్తం పేపర్ చదవడానికి 10 రోజులు పడుతుందా సార్? అది మీకు తెలుగు చదవడం రాదా? యాక్చువల్లీ ఐ వాస్ బ్రాట్ అప్ ఇన్ యుఎస్, యు నో. అయితే తెలుగుడవేగా? ఓ, అలా వచ్చా. యా యా, యు ఆర్ రైట్. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి తెలుగు నేర్చుకోవడానికి చాలా ఫోర్స్ చేస్తే మా మామ అంటే నన్ను ఎంకరేజ్ చేయడం కోసం ఒక తెలుగు మాస్టర్ని అపాయింట్ చేశారు. బట్ బ్యాడ్ లక్, ఆయన గుణింతాలు నేర్పుతూ గుండెపోటుతో చనిపోయాను. అంటే గుణింతాల వల్ల గుండెకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమోనని అప్పటి నుంచి వాడి జోలికి వెళ్ళటం మానేశాను. యా, కవరింగ్ ఒకటి ఏదవా. ఎక్కువసేపు టాపిక్లు ఉంటే వీక్ అయిపోతాం. ఎక్స్క్యూజ్ మీ, చిన్న బిల్డప్ ఇద్దాం. గుడ్ మార్నింగ్ సాండ్రా, హౌ యు? నేను చెప్పినట్లు 5 crores, అదే 5 కోట్లు సిమ్సన్ కంపెనీకి పంపించారా? అలాగే ఫిలిప్స్ కంపెనీకి 3 కోట్లు అండ్ 2 కోట్లు సంజయ్ సొల్యూషన్స్కి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయండి. ఓకే, యా యా, బాయ్ బాయ్. అయ్యి బాబాయ్ బాబాయ్, ఏమో అనుకున్నాను కానీ మీ చాలా పెద్ద వ్యాపారమే సార్. యా, ఆఫ్ కోర్స్, ఇట్స్ ఎ హ్యూజ్ బిజినెస్ అని నేనే డీల్ చేస్తుంటాను. అవునా సార్? యా సార్, నాకు ఒక చిన్న డౌట్ సార్. అన్ని కోట్లే పంపించమంటున్నారు, బ్యాంకుల దగ్గర ఉంటాయండి? హాయ్, హలో, గుడ్ మార్నింగ్ లిసనర్స్. మీరు వింటున్నారు సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. రోజులాగే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటో తెలుసుకోవాలంటే కీప్ లిస్నింగ్, మరెందుకు ఆలస్యం. లెట్స్ బిగిన్ ఆ షో. టాపిక్ ఏంటంటే, ఇంతవరకు మన ఎఫ్ఎం లో అస్సలు మాట్లాడని ఒక సరికొత్త టాపిక్. అదేంటో చెప్పనా? ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం వైజాగ్ సిటీలోని టాప్ 5 వెదవల గురించి. భలే ఇంట్రెస్టింగ్ ఉందండి. కొంచెం సౌండ్ పెట్టమ్మా, ఎవరి అదవల గురించి అంటా ఎన్నో.
ఆ వెధవల పేర్లేంటో తెలుసా? రవి, వాసు, సుబ్బు, చందు అండ్ రిషి. ఐదుగురికి సరైన లెసన్ చెప్పాలి. మనం ఇచ్చే ట్రీట్మెంట్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. ఈ ఐదుగురిలో ఒక్కో విధవ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మొదటి విధవ రవి. వీడెంత విధవ అంటే మందుని మంచినీళ్ళని పెద్ద తేడా లేకుండా తాగేస్తుంటాడు. అనుకున్నదే జరగాలని మూర్ఖుడు. పెద్దవాళ్ళంటే అసలు రెస్పెక్టే లేని పరమ సన్నాసి. ఎరక్కొట్టి ఎలాడదీయాలంటే అదవనే అప్పుడు గాని బుద్ధి రాదు. ఏమంటారు సార్? రెండో వాడి పేరు సుబ్బు. పెద్ద మందు బాబే. అమ్మాయిని పడేయటంలో పిహెచ్డి చేసినట్టుంటాడు వీడు. ఫాల్స్ ప్రెస్టీజ్ మెయింటైన్ చేయడం, లేనిపోని మాటలు చెప్పి అమ్మాయిలతో తిరగడం వీడి డైలీ రొటీన్. ఇప్పుడు కూడా ఏదో అమ్మాయితో కలిసి ఎక్కడ జ్యూస్ తాగుతూ ఉంటాడు పెదవ. అమ్మాయిలు పడేస్తాడు బాబు. ఈ గోన్ సంచులు వేసి గండు సేవలు వదిలేయాలి. ఏమంటారు సార్? మరి మూడవాడి పేరు చందు. సార్ మీ గురించి అనుకుంటా సార్. వైజాగ్ లో చందు అంటే నేను ఒక్కనేనా? చాలా మంది ఉంటారు. శంకర్ మఠం రోడ్ లో ఉన్న స్టెలెన్ సాఫ్ట్ లో జాబ్ వీడికి. చేసేది అసిస్టెంట్ మేనేజర్ జాబ్ కానీ వేసేది అడ్డగాడిద వేషాలు. వీడికి తెలిసిందల్లా పీపాల్ పీపాల్ మందు తాగటం, అందరి మీద ఆవేశపడటం, బూతులు మాట్లాడటం. అమ్మ ఈడి ఆశాలో నాలుగు టైర్లెక్కించి తొక్కిచ్చేలండి. మరి ఇంకో విధవ పేరు వాసు. వాల్టేరు వాసు అని బిళ్ళపిస్తుంటాడు. వీడిని చూస్తే మందు తాగడానికే పుట్టినట్టుంటాడు విధవ. లైఫ్ అంటే ఏ మాత్రం సీరియస్నెస్ లేదు. వీడి ఒంటి నిండా బద్ధకమే, నోటి నిండా బూతులే. వీడు మహా చెత్తగాళ్ళ ఉన్నాడండి. వీడు గనక కనబడితేనా ఏం చేస్తారు సార్ మొహం మీద? నెక్స్ట్ చెప్పుకోబోయేది ఈ బ్యాచ్ మొత్తంలో వీడే అందరికంటే పెద్ద విధవ. ఇప్పటి వరకు మీరు విన్న క్వాలిటీస్ అన్ని వీడిలో ఉంటాయి. వీడి పేరు మిస్టర్ ఇంపార్టెంట్. ఏం జరుగుతుందిరా? నా సెక్రటరీతో. వాట్ ది హెల్ ఇస్ గోయింగ్ ఆన్ మ్యాన్? హూస్ డూయింగ్ ఆల్ దిస్ షిట్? అరే మామ అర్థం అవ్వట్లేదు, తెలుగులో చెప్పరా. ఇదెవరో కావాలని చేస్తున్నారా? దీని వెనకాల ఎవరున్నా సరే వదిలే క్వశ్చన్ లేదు. Our reputation is at stake. mana company shares down ayokasam undi. Sir, please be careful and let me know the details. Okay, nu pette nen chusukunta padra. Hey, what business dealings? Oh, sir, andi satna sir. Hey, kaatam raida kadiri narsimuda kaatam raida. అయిపోయింది సార్, ఐదో గురించి ఎన్నో కొన్ని చేశారండి. అమ్మయ్యా బ్రతికిపోయినరా బాబు. వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ వైజాగ్ మొత్తం రీచ్ అయినట్లుంది. చాలా మంది కాలర్స్ మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ హ్యావ్ అ ఫస్ట్ కాలర్ ఆన్ ది షో. హలో. హలో, నమస్తే అమ్మా, నా పేరు మోహన్. గుడ్ మార్నింగ్ మోహన్ గారు, చెప్పండి. నేను రిటైర్డ్ ఐజీని. నువ్వు చెప్పింది విన్నాక అలాంటి వ్యధవల్ని క్షమించకూడదమ్మా. నేనైతేనా ఎన్కౌంటర్ చేసి అవతల పడేస్తాను. వీడేంటే ఎన్కౌంటర్ అంటున్నాడు? ఇది కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, చైతన్య వేదిక జనరల్ సెక్రటరీ లక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పండి లక్ష్మి గారు. వాళ్ళ నా కప్ప చెప్తేనా జగదాంబ సెంటర్ లో నిలబెట్టి తోలేచేలా కొడతాను. ఉప్పు కారం రాసి ఎండలో వేలాడదీస్తాను. అమ్మో, దీనికైనా ఎన్కౌంటర్ కూడా బెటర్ రా బాబు. మగాళ్ళ కంటే ఆడోళ్ళే చాలా వైలెంట్ గా ఆలోచిస్తున్నారు మామా. అయినా పని కట్టుకుని మరి మన మీద ఇంతలా ప్లాన్ చేశారు, ఎవరై ఉంటారా? హే, యు నో జస్ట్ నౌ ఐ హావ్ సీన్ టాప్ ఫైవ్ ఎదలయ్య. హేయ్, ఇదేంటి? అరే ఎఫ్ఎం లో పేర్లేగా చెప్పారు, ఫేస్ లు కనిపించా కదా. రేయ్, ఫేస్బుక్ లో కూడా మన ఫోటోలు పెట్టేశారా? ఓ షిట్, వాట్? ఏమైంది సార్? షేర్ మార్కెట్ డౌన్ ఎలా ఉందంట, కంపెనీకి ఒక 50 కోట్లు నష్టం వచ్చేలా ఉంటేను నువ్వు బోని. మన షేర్ వాల్యూ డౌన్ ఎలా ఉందిరా? వాట్స్ హ్యాపెనింగ్? రాయ్, ఎవరో వాంటెడ్లీ చేస్తున్నారా ఇదంతా? ఐల్ ఫైండ్ అవుట్, కనుక్కుంటా. మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు.
స్టాక్ మార్కెట్ ఫ్లక్చువేట్ అయ్యేలా ఉందంట. కంపెనీకి ఒక 50 crores లాస్ వచ్చేలా ఉంది. యునో ఐ నీడ్ టు హ్యాండిల్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్. వెరీ సెట్. కవర్ చేయడానికి సస్తున్నాను రా బాబు. అరే మామా, అబ్బీలో షేర్లు పెరిగిపోతున్నారా? కామెంట్స్ లో అమ్మనా బూతులు తిడుతున్నారా? ఏం జరుగుతుంది అసలు ఈ టైం? ఏంటి హలో, ఏరా వాస్గా, ఏరా ఫేస్బుక్ లో పాపులర్ అయిపోనా? ఫేస్బుక్? నీకే తెలుసురా, నాన్న కూడా స్మార్ట్ ఫోన్ ఉన్నాను కదా. ఏంటి నెట్ లాంచి పాటలు డౌన్లోడింగ్, వీడియోలు చూసేయడం, ఫేస్బుక్, వాట్సాప్ తగ్గి వాడతానే. అవునరే, ఇందాకే ఫేస్బుక్ లో నీ ఫోటో చూసినారా, నువ్వు నీ బ్యాచ్ ఒరే బాబు, నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఫోన్ పెట్టిరా. ఒరే మా ఫ్రెండ్కే తెలిసిపోయిందంటే ప్రపంచం మొత్తం తెలిసిపోయి ఉంటుందిరా. ఎఫ్ఎం వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదురా, డీటెయిల్స్ వచ్చాయి కానీ ఎవరు పంపారో తెలియదు అంటున్నారు. రే రే రే, ఆ లేట్ సీన్ గారికి ఫోన్ చేద్దామా? ఆడ హ్యాకర్ కదా, కనుక్కో. ఐపీ అకౌంట్ ఎక్కడి నుంచి ఆపరేట్ అవుతుందో కనుక్కో, కనుక్కో. ఈ గొడవలో పడి తనతో మాట్లాడటమే కుదరలేదు. ఏదైనా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో స్టార్ట్ చేద్దాం. నువ్వు వెళ్ళింది పెళ్లి చూడటానికా చెడగొట్టడానికా? ఆ సన్నాసులతో కలిసి తాగడం ఏంటి? పెళ్లింట్లో రభసేంటి? నీకెలా తెలిసింది? యూట్యూబ్ లో వీడియో పెట్టారా? అసలు ఈ వైజాగ్ సిటీలో టాప్ ఎదవడం మేమే. మాతో పెట్టుకుంటారా వైజాగ్ సిటీలో ఎదవడం మేమే? నువ్వు చెప్పేదండి, మాతో పెట్టుకుంటే కైలాస్ గిరి నుంచి తోసేస్తా అంతే. ఎవట్రా తీసింది? త్వరకాలి చంపి చేపలు కేసేస్తాను. అంతే. హాయ్, దిస్ ఇస్ వాల్టర్ వాసు. సారీ మామా, కొంచెం మంది ఎక్కువయ్యి. వైజాగ్ సిటీలో ఎవరున్నాయి? రావే బయటికి. ఏంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే భయపడతా అనుకుంటున్నావా? చంపేస్తా. ఏమనుకుంటున్నావు నీ గురించి? ఏంట్రా ఇంటికొచ్చేంట్రా నీ దౌర్జన్యం? నా కూతురు ఏం తప్పు చేసిందిరా? నీ కూతురు అడుగు, ఫేస్బుక్ లో మా ఫోటోలు పెట్టి, యూట్యూబ్ లో మా వీడియోలు పెట్టి మా పరిస్థితి అనుకుంటుందా? ఏమనుకుంటున్నావు? అవన్నీ ఇది చేయడం ఏంటయ్యా? పెళ్లి అయిపోయిన దగ్గర నుంచి అది మంచాన పడి ఏడుస్తూనే ఉంది. నువ్వు చెప్పింది విని అమ్మా అయ్యా అని చెప్పి జాలి పడతా అనుకుంటున్నావా? చంపేస్తా. కావాలరా నీ జాలి? నువ్వు ఇలాంటి లోఫర్వన్ తెలియక సంబంధం కలుపుకున్నావు. నిజంగా నేను చేయలేదు రవి, ఎవరు పెట్టారో నాకు తెలియదు. దయచేసి ఇక్కడ గొడవ చేయకు, ప్లీజ్ వెళ్ళిపో. నువ్వేసే వేధవేషాలు తెలిసి ఎవడో పెట్టుంటాడు, ఇల్లాన్ని కనుక. నువ్వే అని తెలియాలి, కంటలో నీ మార్ఫింగ్ ఫోటోస్, వీడియోస్ పాన్ సెషన్ లో తేలుతాయి, జాగ్రత్త. హలో, ఒక్క నిమిషం కార్ పక్క కాపు. అలాగే మేడం. ఆ విధవలందరికీ సరైన బుద్ధి చెప్పాలనే మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ప్లాన్ చేశాం. నీలా సైలెంట్ గా ఇంట్లో పడుతుంటే ఏమి ఉపయోగం ఉండదు. వీళ్ళకి బుద్ధి చెప్పకపోతే నీలా ఇంకో 10 మంది ఏడుస్తారు. వదిలేవే, ఇప్పటికే జరిగింది చాలు, ఎక్స్టెండ్ చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు సైలెంట్ గా ఉండు, నీకేం కాకుండా మేం చూసుకుంటాం. వద్దు పింకీ, నా మాట విను, దీన్ని ఇంతటితో వదిలే. ఓకే, ఆపేస్తాం. నీ హెల్త్ జాగ్రత్త, నేను హైదరాబాద్ నుంచి వచ్చాక కలుస్తాను, సరేనా? బాయ్. పింకీనా? అవునరా, అది పెళ్లి కూతురు ఫ్రెండ్ అంట, అదే గ్యాంగ్ లీడర్ అంటరా? అసలు అసలు ఈ స్కెచ్ చేసింది అదంటరా? పింకీనా డాంకీనా, దాని పెంకు లేచుకోవాలి. వాళ్ళ వెళ్ళండి రా, మన వాళ్ళందరూ వెళ్ళండి, దాని ఇంటికి మన పవర్ అండి చూపించండి, వెళ్ళండి. ఏ
సిఏ రొయ్యల్ నాయుడు. ఏంట్రా ఇంకెక్కడ ఆగారు? దుర్గం దుర్గం వేసేంట్రా. సిఏ రొయ్యల్ నాయుడు ఎక్కడున్నాడేంటి? ఎవర్రా మీరు? సేల్స్ మ్యాన్ సార్. సేల్స్ మ్యాన్? ఏమంటారా? హాకీ స్టిక్ సార్, చూడండి చాలా గట్టిగా ఉంటాయి. అబ్బా, బ్యాట్లు కూడా అమ్ముతాం సార్. ఒరే, మొన్న చాక్లెట్ ఇచ్చే చంటి పిల్లల్ని ఎత్తికెళ్ళిన కేసు ఒకటి వచ్చింది కదా, వీళ్ళలో ఎవడైనా ఉన్నాడేమో చూడండి. ఇంకా ఫోన్ రాలేదు. మన వాళ్ళు ఎర్రదిస్తున్నారేంటి? ఏంటి సార్, బ్రెయిన్ టాప్ గెర్లేశారు. ఏం ఆలోచిస్తున్నారు సార్? చిన్న బిజినెస్ డీలింగ్ బంగారం. మన పవర్ ఏంటో తెలిసేలా ఓ ప్లాన్ వేశా, రిజల్ట్ కోసం వెయిటింగ్. ఎక్స్క్యూజ్ మీ. యా. ఎఫ్ఎంలో ఐదుగురు ఎదవల గురించి విన్నాం కదా, అందులో నలుగురు మళ్ళీ ఏదో ఎదవ పని చేసి పోలీసులకు దొరికారంట. ఫ్రెండ్ ఫేస్బుక్ లో షేర్ చేస్తేను. ఏది మేడం, ఇలావండి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఎదవతనం కొట్టసాడు కనబడుతున్నాడు ముఖాల్లో. ఆ ఐదో అడుగుడు ఉంటే ఫోటో నిండుకుండేది కదా సార్. వీళ్ళలో ఎవరైనా తెలుసా మీకు? అబ్బే, ఇలాంటి ఎదవలు నేను చాలా దూరంగా ఉంటాను, తెలిసే సమస్య లేదు. హలో అక్క. హాయ్ పింకీ, ఎక్కడ దాకా వెళ్ళావే? అన్నవరం వచ్చామక్క, ఇప్పుడే దర్శనం అయింది. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఇంకో 5 మినిట్స్ లో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అన్నట్టు వేరే ఎవరితోనో క్యాబ్ షేరింగ్ అన్నావు కదా, అతనితో ఓకేనా? ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదక్క, అయినా మనం ఇంకొకరికి ప్రాబ్లం గానీ మనకి ఎవరి వల్ల ప్రాబ్లం ఉండదు. అదే తగ్గించుకోమనేది. ఒక్క నిమిషం లైన్లో ఉండు. సరే. దేనికోసం వెతుకుతున్నావు వరుణ్? వరుణ్ ఏం కావాలి? నీ పని చూసుకోపా. అదేంటి బెడ్రూమ్ లో స్మోక్ చేస్తున్నావు? నాకు స్మోక్ పడదా నీకు తెలుసు కదా. పడకపోతే అసలు బెడ్రూమ్ లోకి రాకు, నన్ను విసిగించకపో. ఆ పింకీ, ఏమైందక్క? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? హే, నో ప్రాబ్లం. ఫోన్ లో వినపడిందా? ఇవన్నీ కామన్, పట్టించుకోకు. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అక్క, టేక్ కేర్. అన్నా, ఈ ముడుపుని ఆ చెట్టు కట్టి దండం పెట్టుకుంటే మనసులో అనుకున్నవన్నీ జరుగుతాయి. తీసుకో అన్నా. నీ బాధ ఏంటో నాకు అర్థమైందిలే, కానీ ఈ ముడుపులు ఎలాగోలాగా నాకు అంట కడితే నీ డబ్బులు వస్తాయి. ఎంతో చెప్పు. 50 రూపాయలు. అంతే కదా? ఇదిగో తీసుకో, ఇది కూడా నాకు అవసరం లేదు, నీ దగ్గర ఉంచుకో. సరేనా? ఇది కూడా కట్టవా? ఇదెవరిది? ఒక అన్నయ్య డబ్బులు ఇచ్చాడు కానీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ అన్న పేరు మీద నేనే కడదామని తెచ్చా. అవునా, పేరేంటి? అయ్యో అడగలేదక్కా. పర్లేదులే, ఇప్పటి నుంచి ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుందాం, సరేనా? మేడం, బిఫోర్ యూ డై అనే కాన్సెప్ట్ మేడం. చనిపోయే ముందు లైఫ్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు అన్నది ఇక్కడ రాయొచ్చు. ప్రేమను కనిపెట్టినోడు నరికేయాలి. అమ్మా నాన్నను కలపాలి. సెల్ ఫోన్ కనిపెట్టి చంపేయాలి. గో టు వరల్డ్ టూర్. ఆర్జీ గారిని తనాలండి. థ్యాంక్ యూ. వెల్కమ్ మ్యామ్.
ఏంటిది? చనిపోయే ముందు మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే కాన్సెప్ట్ సార్. చనిపోయే ముందు ఎవడైనా ఏం చేస్తాడు? బ్రతుకుతాడు. దానికి కూడా రాయాలా? ఏదిటి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హలో. రే మామా, అది పెద్ద వైరస్లో ఉందిరా, మన వాళ్ళకి అటాకుల మీద అటాకులు ఇస్తుంది అది. రే అది ఆల్రెడీ తెలిసిందేరా. సరే నీకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పనా, అది అవడ ఉప్మా గడితో కలిసి కార్లో హైదరాబాద్ వెళ్తుంది. అవునా? ఎవడరా వాడు? ఏమో తెలియదురా, ఇందాక దాని నంబర్ ట్రేస్ చేసినప్పుడు రాజమండ్రి దగ్గర ఉందని తెలిసింది. ఒరే మామా, మీ ఇద్దరు సిగ్నల్స్ ఒకే టవర్ నుంచి యాక్సెస్ అవుతున్నాయరా. వాట్? అంటే దాన్ని చాలా దగ్గరలో ఉంది. దగ్గరలో ఉందా? అది ఎక్కడుందో కనిపెట్టచ్చా? పక్కాగా. నేను ఒక యాప్ క్రియేట్ చేశాను, అందులో జస్ట్ నంబర్ టైప్ చేస్తే ఆ మొబైల్ మనకి ఎంత దూరంలో ఉందో తెలిసిపోద్ది, విత్ క్లియర్ గా రూట్ మ్యాప్ కూడా వస్తుందిరా. సెండ్ మీ దట్ యాప్ ఇమిడియట్లీ. అంటే ఇదే రెస్టారెంట్ లో ఉందా? నాతో వార్నింగ్ ఇప్పించుకుంటే గానీ నీకు ప్రశాంతంగా ఉండదా? మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు, ఇంకోసారి ఫోన్ చేసావనుకో నీకు ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. పెట్టేరా ఫోన్. జరిగిందా? మీరెందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు. వీళ్ళల్లో ఎవరైనా తెలుసా మీకు? రాజమండ్రి దాటేలోపు మనుషులు పెట్టి కొట్టిచ్చేస్తా. చలన చిత్రంలోని తరువాయి భాగాన్ని మీకు సమర్పిస్తున్న వారు కళామందిర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, సిల్లీ మాంగ్స్ వేల్ రికార్డ్స్. దీనికి ఏమంటావు బాబుజీ? ఊరుకోండి సార్, హ్యాండ్ల స్క్రూలు ఉండవా, స్క్రూలు అన్నాక ఓడవా, అంతేగా. ఎంత పని చేసింది ఇది, ఏం చేయాలి దీన్ని? నువ్వే అనుకోనంటే దీన్ని చంపేద్దాం. ఇదేదో బాగుంది, ఆడపిల్లను చంపినందుకు మరణ శిక్ష. మరణ శిక్ష అవసరం మనకి? వదిలేద్దాంలే. దీన్ని చంపేయాల్సింది. పాలల్లో విషం కలిపి తను రాసినట్టు సూయిసైడ్ నోట్ రాసి అమ్మాయిని హింసించినందుకు యావజ్జీవ శిక్ష. మాస్టర్, హలో మాస్టర్, అసలు క్లారిటీ ఇలా కొట్టుకుంటే ఈ కన్ఫ్యూజన్స్ లో మాకెందుకండి? పక్కన చదువుకోండి. వీడెవడరా బాబు, ఇప్పుడు ప్రెస్టేషన్ లో ఉన్నట్టున్నాడు. ఏయ్, ఆ టీవీ ఎవడన్నా ఆపడరా బాబు, చచ్చిపోతున్నా. హలో అక్క, హలో అక్క, అక్క ఏమైంది? అక్క అక్క ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? సారీ పింకీ, ఇక బతకడం నా వల్ల కాదు, సూసైడ్ చేసుకోబోతున్నాను. సూసైడా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మా నాన్నని నన్ను క్షమించమని అడగవే. అక్క ఏం చేస్తున్నావు అక్క, ప్లీజ్ అక్క, ఏం జరిగిందో చెప్పు. పిచ్చి పనులు ఏం చేయకు అక్క, ప్లీజ్. చివరిసారిగా నీతో మాట్లాడాలనిపించింది అక్క, ప్లీజ్ స్టాప్ ఇట్.
మీ చెల్లికి ఏదో ప్రాబ్లం అని తెలిసి మీరు ఎంత కంగారు పడుతున్నారే? కన్న కూతురు సూసైడ్ చేసుకుందని తెలిస్తే మరి మీ పేరెంట్స్ ఎంత కంగారు పడతారండి? మీకేం కాకూడదని అక్క అక్క అంటూ మీ చెల్లి మిమ్మల్ని బ్రతిమలాడుతుంది. మీరు లేకపోతే తనేమైపోవాలండి? నా ప్రాబ్లం ఎవరికి అర్థం కాదు. ఈ ప్రపంచంలో ఎవడి ప్రాబ్లం పక్కనోడికి 100% పూర్తిగా అర్థం కాదండి. అర్థం కావాల్సిందల్లా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ సూసైడ్ కాదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఏమైందక్క, నాతో కూడా చెప్పకూడదా? మా ఇద్దరి మధ్యన చాలా డిఫరెన్సెస్. వరుణ్ కి ప్రతి చిన్న విషయంలోనూ చిరాకు, కోపం. మేమిద్దరం ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా ఎన్నో రోజులు గడిచిపోయాయంటే ఎవరు నమ్మరు. ఎవరినైతే నమ్మొచ్చానో తనే నాకు దూరం అవుతున్నప్పుడు నేను ఇంకెవరి కోసం బతకాలి? ఇదంతా మాకెందుకు చెప్పలేదక్క? ఏ నీకు అక్కడ ఇబ్బంది అయినప్పుడు మన ఇంటికి వచ్చేయచ్చుగా. ఏ ముఖంతో రానే? హలో మేడం, పిల్లలు తప్పు చేస్తే ఏ పేరెంట్స్ అయినా సరిదిద్దాలని చూస్తారు తప్ప శిక్షించాలని చూడరు. మీ ఇద్దరి మధ్య పెరుగుతున్న కమ్యూనికేషన్ గ్యాప్ ని క్లియర్ చేసుకోపోవడం తప్పు. అది క్లియర్ చేసుకుంటే మీరు మళ్ళీ హ్యాపీగా ఉంటారనే నమ్మకం నాకుంది. దానికి నేను ఒక చిన్న ఐడియా చెప్తాను. ఒక్కసారి అప్లై చేసి చూడండి ప్లీజ్. Going for jolly ride, yeah! నా వైఫ్ నవ్వితే భలే ఉంటుంది కదా. లైఫ్ లాంగ్ ఇలా నేను నవ్వుతూనే చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్. Yes, happy birthday to you. Thank you. ఎన్నిసార్లు పుట్టినా కూడా నా వైఫ్ గానే పుట్టాలి, ఓకేనా? నువ్వు కూడా. హలో సార్. హలో హలో సార్. హలో వరుణ్ గారు, నా మాటలు వినిపిస్తున్నాయా? ఎవరు? నా పేరు రిషి సార్. మీ మరదలు పింకీతో కలిసి ట్రావెల్ చేస్తున్నాను. నేను మీతో ఇలా మాట్లాడటం కొంచెం స్ట్రేంజ్గా ఉండొచ్చు మీకు, బట్ మీతో ఒక విషయం చెప్పడానికి మాట్లాడుతున్నాను. ఏంటది? ఓ 5 నిమిషాల క్రితం మీ వైఫ్ సూసైడ్ చేసుకోబోయి. సూసైడా? ఈ రోజుల్లో కొంతమంది చిన్న చిన్న రీజన్స్కే సూసైడ్ చేసుకుంటున్నారు. మీ భార్య విషయంలో ఆ రీజన్ మీరే. మిమ్మల్ని ఎంతో ప్రేమించి పేరెంట్స్ నొప్పించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మీ వల్లే సూసైడ్ చేసుకోపోతుంటే తను ఎంత సఫర్ అయి ఉంటుందో ఆలోచించండి సార్. ఏ ప్రాబ్లం వచ్చినా హస్బెండ్ ఉన్నాడనే కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్, బట్ హస్బెండ్ ప్రాబ్లం అయితే ఇంక లైఫ్ ఎలా ఉంటుంది సార్? మీకు వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే తనకు చెప్పండి. తనే ప్రాబ్లం అయినా తనకే చెప్పండి. అయ్యో, తనతో నాకు ఏ ప్రాబ్లం లేదండి. ఏదో జాబ్లో ఉన్న ఫ్రస్ట్రేషన్. ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియలీ సారీ. అసలు నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావని నేను తెలుసుకోలేకపోయాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. గ్రేట్ అండి, వీడియోలు పడిచిన లాజిక్ తప్పాలే సెట్ చేశారండి. మా పేరెంట్స్ నా చిన్నప్పుడే చనిపోయారు బంగారం. వాళ్ళు ఎప్పుడైనా గొడవ పడితే ఫోటో ఆల్బమ్స్ తీసుకొని చూసుకునేవాళ్ళు. ఇద్దరు కోపాలు కంప్లైంట్లు అన్నీ పోయాయి. మళ్ళీ ఇద్దరు ప్రేమతో ఒకటయ్యేవాళ్ళు. మనకు బాగా ఇష్టమైన వ్యక్తి దూరం అవుతున్నాడు అనిపించినప్పుడు తనతో మనకున్న హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకోగలిగితే ఖచ్చితంగా మళ్ళీ దగ్గర అవుతాం.
ప్రతి ఆడికి లిఫ్ట్ ఆడడం ఫ్రీగా వెళ్ళడం అలవాటైపోయిందండి. ఆ డెవడో సెయ్యో లిఫ్ట్ అడుగుతున్నాడు సచిన్ ఆపం. ఓహరి ఇది మనిష్కి అదిష్టమమ్మా, ఎవడు పెట్టాడో దీన్ని? నమస్తే అండి, నానేనండి. నువ్వు లిఫ్ట్ ఆడకుండా దాన్ని పెట్టివేంటి? అదే ఈ మధ్యన ప్రతి వాడు లిఫ్ట్ ఆడడం ఫ్రీగా కార్లోకి వెళ్ళిపోవడం అలవాటు అయిపోయిందని కొంతమంది తెలివైన వాళ్ళు బళ్ళు ఆపట్లేదండి, అందుకే వెరైటీగా చూసి ఆపుతారని నానే సెట్ చేశాను. ఎర్రి బకరాల్లాగా మేము. ఏం లేదండి, నా బైకు పర్సు ఎవరో దొంగ అబ్బాయి కొట్టేశారండి. జోబీలో సిల్లు కావకూడదు లేదండి, హైదరాబాద్ దాకా వెళ్ళాలి. కొంచెం లిఫ్ట్ ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. సరే సార్, థ్యాంక్ యూ సార్. బైకు పర్సు కొట్టుకెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తున్నావురా? అసలు నువ్వేం చేస్తుంటావు? నేను దొంగన ఎక్కయ్యా. కంగారు పడకండి సార్, ఈరోజు నేను లీవ్లు ఇవ్వన్నాను. అవును సార్, నేను వారానికి 6 రోజులు మాత్రమే దొంగతనం చేస్తాను. నేను లీవ్లు ఉన్నప్పుడు ఎవరి సాంబలు ముట్టుకోనండి. ఒట్టు ముందు కారు దగ్గర దిగో. అదే టక్కయ్యా, నన్ను దొంగన చెప్పకండి కూడా మీతో వచ్చివచ్చు కదా, నానే నిజం చెప్పాను కదా, దట్స్ మై క్యారెక్టర్. పోయిన మా బామ్మ మీద ఒట్టు సార్, మీ సామాన్లకు నాది పూచ, నమ్మండి సార్. బాగా ఎక్కువైపోయింది. ఏంటి లెటర్ ఎవడు రాశాడు? హాయ్ ఫాక్స్, నాకు ఇక్కడ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. నేను మీకు మాట ఇచ్చినట్టుగా మీ సామాన్లు ఏమి ముట్టుకోలేదు. ఇప్పుడు టైం 12 అయింది, డేట్ మారిపోయిందిగా, అందుకే ఇమీడియట్గా డ్యూటీలోకి జాయిన్ అయిపోయింది. నాకు చాలా డ్యూటీ మైండ్ అండి, డ్యూటీలో భాగంగా మీ ఇద్దరు బ్యాగులు తీసేసుకున్నాను. ఏమనుకోవద్దా, బాయ్. అక్క బంగారి, ఎవడే మాట చెప్తా మాట నమ్మీకు, ఏదో తెల్ల సుతపప్పు మకం వేసుకొని, ఇది రోడ్ గోల్డ్ కాదు, ఒరిజినల్ గోల్డే. నమ్మించి మోసం చేశాడు. నా సర్టిఫికెట్స్ కూడా అందులోనే ఉన్నాయి. ఐ కాంట్ గో టు ది ఇంటర్వ్యూ. నా పాస్పోర్ట్ కూడా అందులోనే ఉంది. యుటిలిటీ డూ ఎక్కడికి ఉంటాడు? ఎక్కడ దొంగతనం జరిగిందా? ఎవడాడు, ఎక్కడ ఉంటాడు? మందు తాగపోయినా లాజిక్ గా మాట్లాడావు. వాడి పేరైనా తెలుసా? కళ్యాణ్ బాబు. కళ్యాణ్ బాబా, వెరీ ఫేమస్ నేమ్. ఆయన ఎక్కడ ఉంటాడు తెలుసా? కోదార దగ్గర ఏదో రెడ్ లక్ ఉంటా. వాడు ఎక్కడ ఉంటాడు నీకు తెలుసా? నాకేంటి, ఆడి పేరు చెప్తా ఊళ్ళో వాళ్ళు చెప్తాడు. ఎంత కలిగాడు బాబా, కూర్చో, ఆడ ఎక్కడ ఉంటాడు చెప్పా. చెప్పడం ఏంటి, నేనే దగ్గరుండి తీసుకెళ్తా. మరి నా కోటర కొనిస్తావా? కోట ఏంటి, ఫుల్ ఫుల్ కొనిస్తా. ఫుల్ కొనిస్తావా? డబ్బులు ఉన్నాయా? అది చెప్పాలా? ఈ రోడ్లో చాలా మలుపులు ఉన్నాయి, ఎటెళ్ళాలి? దీని తల్లి కృష్ణుడు కారులో కూర్చుంటే అర్జునుడు డౌట్. రైట్ కోయ్, రైట్ అంతే తిరుగుతా స్టీరింగ్. రైట్ 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 లెఫ్ట్. ఇంకా 25 కిలోమీటర్లు ఉందా? నీకు అడ్రస్ తెలుసో లేదో కరెక్ట్గా చెప్పు. చెప్పాయ్. ఇప్పుడు కానీ నేను తప్పు చెప్తే మా తాగుబోతు రమేష్ గారికి అవమానం. మా తాగుబోతు తంగం మీద ఒట్టే చెప్తున్నా. అర్ధరాత్రి అయిపోయింది, వీళ్ళు ఎక్కడ ఎలా కనుక్కోవాలి? సార్ అక్కడ ఎవరు ఉన్నారు సార్? ఎవడు రైడ్ ఈ టైంలో యోగా చేస్తున్నాడు? ఐ థింక్ మనిషే. బాబాయ్ బాబాయ్, ఈ ఊర్లో కళ్యాణ్ బాబు గారు ఇల్లెక్కడా? కళ్యాణ్ బాబు గాడా? కళ్యాణ్ బాబు గాడు అంటే ఇంగ్లీష్ లో దేవుడు అని అర్థం. మీకు ఇంగ్లీష్ రావాలి, మేమేయాలి? హీరో మీ హైదరాబాద్ వెళ్లే దారిలో కళ్యాణ్ బాబుకి లిఫ్ట్ ఇచ్చాం, మా బ్యాగులు కొట్టేసి వచ్చాడు. కళ్యాణ్ బాబు దొంగతనం చేసిండా? ఎవర్రా మీరు? సార్, మేము హైదరాబాద్ వెళ్తుంటే దారిలో లిఫ్ట్ అడిగి మీ తమ్ముడు ఎక్కాడు. భోజనాలకు ఆగినప్పుడు మా బ్యాగులు తీసుకుని పారిపోయాడు.
ఆ బ్యాగ్లో నా పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్, అలాగే అమ్మాయి సర్టిఫికేట్స్ ఉన్నాయి సార్. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. నా తమ్ముడు దొంగతనం చేసిందిరా. నేను నమ్మా. మీరేం కదా మాకేం పని సార్. తమ్ముడు ఎడున్నాడో చూడండి రా, వీళ్ళ సంగతి తేలుద్దాం. నైస్ ప్లేస్, డైలీ పొరుగునే దానికి బాగానే ఉంది. ఓకే, గుడ్ నైట్, బాయ్. సేమ్ టు యూ. నైస్ బెషి. ఎస్. ఎందుకు నాన్న ఐఏఎస్ ఆఫీసర్ అవ్వలేదని ఎప్పుడు బాధపడుతుంటా? అది అంత పెద్ద జాబా? చాలా. మా క్లాస్ టీచర్ కన్నా పెద్ద జాబా? కొంచెం అలాంటిదే. క్లాస్ లో పిల్లలందరినీ టీచర్ ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో ఇండియా లెవెల్లో ప్రజల్ని ఐఏఎస్ ఆఫీసర్ చూసుకుంటారమ్మా. మనల్ని కన్న తల్లిదండ్రులకి సేవ చేయడం ఎంత అవసరమో, మనం పుట్టిన దేశానికి సేవ చేయడం కూడా అంతే అవసరం. ఒక మాటలో చెప్పాలంటే ఐఏఎస్ అంటే బాధ్యతతో కూడిన సేవ. నేను ఐఏఎస్ చదువుకోవడానికి చాలా ట్రై చేశానమ్మా, కానీ ఇంట్లో ఇబ్బందులు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీ అమ్మతో పెళ్ళి, ఇలా చాలా విషయాలు అడ్డుపడ్డాయి. నేను అనుకున్నది సాధించలేకపోయి ఓడిపోయానమ్మా, లైఫ్తో కాంప్రమైజ్ అయిపోయాను. నువ్వేం బాధపడకు నాన్న, నేనున్నాను నీకోసం. ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. ఇవాల్టి నుంచి నీ డ్రీమే నా డ్రీమ్. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా నా కోసమా? నా తల్లే. రాత్రంతా నిద్రపోలేదు తల్లి. నాన్నా, ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని అలాగే ఆకాశం వైపు చూస్తూ కూర్చున్నాను. నేను సాధించలేకపోయినా నా కళ నా కూతురు సాధిస్తుందని 20 ఏళ్లుగా కలడు కంటూ వచ్చాను. ఈరోజు నా కళని నిజం చేయబోతున్నావు. ఏదో తెలియని ఉద్వేగం ఉంది తల్లి ఈ వేళ నాలో. ఇంతకాలం నేను బ్రతికింది తినే తిండి, నేను వేసుకునే మందులకి కాదురా. ఏ రోజుకైనా నువ్వు నా కళని సాధిస్తావనే ఆశ నన్ను బ్రతికించింది. ఈరోజు నుంచి నువ్వు నా కళని సాధించావనే ఆనందం నన్ను బ్రతికిస్తుంది. అబ్బాబ్బా, మళ్ళీ మొదలెట్టారా మీ ఎమోషనల్ డైలాగ్స్? అవతలా పూజ టైం అవుతుందండి, ముందు ఫోన్ ఇవ్వండి. వెళ్ళండి. చూసావా నాన్న ఎంత సంతోషంగా ఉన్నారో. ఇవాటి నుంచి ఇంకా పట్టుకోలేం. కొంచెం కంట్రోల్ చేయడానికి అలా మాట్లాడానులే అన్నట్టు హైదరాబాద్ వెళ్ళావు, ఫోన్ చేయలేదే? అమ్మా, ఫ్రంట్ రూమ్ లో అంతా ఓకేనా? పూజారి గారు వచ్చారు. వస్తున్నాను. పూజ చేస్తున్నామే. పూజారి గారు వచ్చారంట. నువ్వు హ్యాపీగా ఇంటర్వ్యూ చూసుకొని గుడ్ న్యూస్ తో ఫోన్ చేయి. ఉంటా మరి. లైఫ్తో కాంప్రమైజ్ అయిపోయాను. నీకోసం ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను. Without a doubt, she will become an IAS officer and serve the country. ఏమైంది? ఏమవుతుంది? నిన్న వైజాగ్ నుంచి బయలుదేరిన కూతురు ఇంకా హైదరాబాద్ చేరలేదని ఒక తల్లికి తెలిస్తే ఏమవుతుంది? తన కళ నిజమవుతుందని సంబరపడుతున్న ఒక తండ్రికి అసలు కూతురు ఇంటర్వ్యూకే వెళ్ళట్లేదని తెలిస్తే ఏమవుతుంది? నీ ఆశయాన్ని నేను సాధిస్తాను అన్న అని తండ్రికి మాటిచ్చిన ఒక కూతురు చివరి క్షణంలో ఓడిపోతుంటే ఏమవుతుంది? వీటన్నిటికీ కారణం నువ్వేనని తెలిస్తే ఏమవుతుంది? ఏం మాట్లాడుతున్నావు తేజు, దానికి నేనెలా కారణం? డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళం రాజమండ్రి నుంచి రూట్ మారడానికి, మేము ఇబ్బంది పడడానికి, టైం వేస్ట్ అవ్వడానికి, కళ్యాణ్ బాబు వచ్చి కార్ ఎక్కడానికి, ఇప్పుడు ఇక్కడ లాక్ అవ్వడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? నీతో ట్రావెల్ చేసిన ఒక్కరోజు జర్నీ నా లైఫ్ జర్నీనే మార్చేసింది.
నిన్ను నీ ఫ్రెండ్స్ ని ఏడ్పించింది నేనే అని తెలిసిన వెంటనే చంపేయాల్సింది. కూతురు చచ్చిపోయిందని పేరెంట్స్ ఏడ్చేవాళ్ళు, కానీ ఇలా వాళ్ళ నమ్మకాల్ని నిలబెట్టుకోలేకపోయినందుకు బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. తేజు, ఎక్కువగా ఎమోషనల్ అవుతున్నావు. నీ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటే రాజమండ్రిలోనే ఏదో ఒకటి చేసేవాడిని, కానీ ఇలా రూట్ ఎందుకు మార్చానో తెలుసా? కేవలం నిన్ను ఆడపట్టించడానికే. ఎందుకంటే నీ మీద ప్రేమ ఉంది కాబట్టి. మీ మీద ప్రేమ ఉండబట్టే కదా మేడం మీ అక్క ప్రాబ్లమ్స్లో ఉంటే అడగకుండానే సేవ్ చేశారు. అక్కని సేవ్ చేశాడు కదా అని ప్రేమ చూపిస్తే మా నాన్నని కోల్పోతానేమో అని భయం వేస్తుంది. అయినా మా నాన్న ఆశయ ముందు నాకు ఎవరి ప్రేమ గొప్పది కాదు. ఆల్రైట్, నీ ఇంటర్వ్యూ నీకు ఎంత ఇంపార్టెంటో నా యుఎస్ మీటింగ్ నాకు అంత ఇంపార్టెంట్. నిన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్లే బాధ్యత నాది. జస్ట్ కీప్ క్వైట్. కళ్యాణ్ బాబుని ఆడెవడో ఫోటో ఉందండి? ఆడెవడో ఫోటో ఉండడం అంటే ఆడే కళ్యాణ్ బాబు. అదిగో హ్యాపీ బర్త్డే అని ఇంటి పేరు కూడా ఉందిగా. వీడా, మీకు ఆరోగ్యంది కాదా? నా ఊరొచ్చి నా తమ్ముడి మీద నిందేశారా? సార్ ప్లీజ్ సార్, పేర్లు ఒకటే అవటంలో మీ తమ్ముడిని తెలియకుండా వచ్చేసాం సార్. ప్లీజ్ సార్ వదిలేదు సార్. ఏంటి వదిలేదు? ఒక్కళ్ళు ఊరు దాటకూడదు, నరికేంద్ర. వాళ్ళోడా? కాదు మనవాడు. డేయ్ డేయ్, ఎంత పని చేశావురా. అమ్మో సార్ 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 సార్, తీసుకో తీసుకో తీసుకో, వద్దు రాగి రాగి. ఇదిగో కే నీ చైను, ఒరిజినల్ కాదు. శాంతి కనిపిస్తే మళ్ళీ చంపేస్తాను. మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటా. కనబడు చెప్తాను. అవునరా, అయిన ఆపిన గారిని మళ్ళీ ఎందుకు ఆపావు? బ్లూ కలర్ షర్ట్ పెట్టుకోండి కదా అన్న, క్యాప్ బ్లూ కలర్ లో కనబడ్డది. నేను రే చేస్తాను అనుకుంటా. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి వేరే క్యాబ్ బుక్ చేయి.
job, Tejaswi. Your confidence shows your dedication. Definitely your father will be proud of you. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. దయచేసి తర్వాత ప్రయత్నించండి. ఏనన్నా, నా కలను నిజం చేశావు. ఐఏఎస్ రిజల్ట్స్ వచ్చాయి. యు హావ్ టాప్డ్ మై డియర్. కంగ్రాచులేషన్స్. ఐ యామ్ ఎ ప్రౌడ్ ఫాదర్. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయినందుకు కాదు, నా కూతురుగా పుట్టినందుకు. అలా వణుకుతున్నావు ఏంట్రా? కట్రా తాళి, కట్టు. కనిపెట్టేసా? నీ దగ్గర తాగడానికి తాగాను. ఎన్నాగాడు వచ్చాడు, ఫుల్ బాటిల్ తాగేసి వనక్కుండా తాలి కడతా పందెం కట్టాడు. ఫుల్ బాటిల్ తాగి వనక్కుండా తాలి కట్టాలి. నా దమ్ము ఏంట చూపిద్దాం తాగాను. ఐఎమ్ సారీ. ఎవడరా సాంబార్లు ఉప్పేసింది? సరిపోలేదు, ఇంకొంచెం వేయండి. అయ్యో తేజు పిల్ల ఇక్కడ. తమ్ముడు ఇందాడు ఏదో స్వీట్ పెట్టావు, టేస్ట్ అదిరిపోయింది. ఇంకోటి బట్టరామ్మా. అదేంటి, పెళ్ళి జరగలేదా? వాడితో పెట్టేందుకు కట్టావు? అంటే పెళ్ళే లోపల అర్థం కాలేదు. ఈ లోపల వాడు తగిలాడు. బాబాయ్ ముందు అలవాటు ఉందా అన్నాను, అన్నాడు. సరే అయితే ఫుల్ బాటిల్ తాగి వనకుండా తాలి కట్టు, బెట్టు గెలిస్తే హనీమూన్కి ఫారం పంపిస్తా అన్నాను. కృతి పుట్టి తాగేసాడు. ఎలాగూ పెళ్ళి ఆగిపోతుంది కదా, ఈ గ్యాప్లో భోంచేసొద్దామని వచ్చాను. ఒకవేళ తాళి కట్టుంటే? నువ్వు కట్టనిచ్చేదాన్ని కాదు కదా, నీలోనే ఉన్నానని నాకు తెలిసే. అవునే, రిషి మా రెండు ఫ్యామిలీస్తో మాట్లాడి మళ్ళీ మా పెళ్లికి ఒప్పించాడు. ఎలా ఒప్పించావు? మన ఇద్దరం కలవటానికి కారణం వాళ్లే కదా, మరి వాళ్ళు కలవకపోతే ఎలా చెప్పు? అందుకే తప్పంతా నాదే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కాలు పట్టేసుకున్నాను, ఒప్పేసుకున్నాను. తేజు మాంగళ్యం తంతునా మేనా మమ జీవన హేతునా
అదేమిటమ్మా అలా లాగేసుకున్నావు? ఇప్పుడు అందరి ముందు ఒక విషయం చెప్తేనే పెళ్లి చేసుకుంటా. ఏంటది? అదా నేను చెప్పను. నో వే. నీ ఇష్టం, చెప్తేనే పెళ్లి. నేను చెప్పను. ఏంట్రా వీడు? ఏయ్ చెప్పేరా? నేను చెప్పను రా. చెప్పే అల్లుడు చెప్పే. ఇది అసలే మొండిది. మీకు తెలీదు, మీ అమ్మాయి టైం చూసి ఇరికిస్తుంది. నేను చెప్పను. చెప్పరా? ఏంటో చెప్పరా బాబు, చెప్పు. చెప్పరా? రేయ్ నేను చెప్పను. చెప్పు. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇవాళ నుంచి నేను నా ఫ్రెండ్స్ అందరం ముందు మానేస్తున్నాం. అసలు హలో. ఏ మామా, ఎప్పుడు నన్ను లేట్ లేట్ అంటాడు కదా, మీకు హాట్ న్యూస్ చెప్తా విను. ఏంటిది? ఎప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తుంది ఆ పింకి, దానికి ఇవాళ ఎవడో గొట్టంగడితో పెళ్ళి అంట. పదంట్రా వెళ్ళి పెళ్ళి ఆపేసి రచ్చరచ్చ చేసేద్దాం. రే ఆ గొట్టంగడ ఎవడో కదరా, నేనేరా. ఓ ఇప్పుడు లేట్గా రెస్పాండ్ అవటం గతవా. అవునా? అవునేంట్రా? అవును గతమన్నారు గతవా. ఓకే ఓకే రా. ఎనీవేస్ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు ఇలాగే ఏమన్నా పని ఉంటే కాల్ చేయలే. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalamkonda Srinivas. Watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar. Do subscribe to Telugu FilmNagar. Telugu FilmNagar. Please subscribe to Telugu FilmNagar. You're watching Telugu FilmNagar. Subscribe to Telugu FilmNagar for the latest updates. Telugu FilmNagar. Chinna bell icon untadi, annokandi.